హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈ వీడియోలో మనం ఈ 2024 సంవత్సరంలో మార్చి నెలలో మంచి ముహూర్తాలు ఏమి ఉన్నాయి, ఈ నెలలో వివాహానికి గృహ ప్రవేశానికి శుభముహూర్తాలు ఎన్ని ఉన్నాయి, ఈ నెలలో ఏ రోజులలో ఏ పండుగలు వస్తున్నాయి అనే విషయాలన్నింటి గురించి ఒకదాని తర్వాత ఒకటి వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తుంది. ముందుగా అందరికీ మహాశివరాత్రి హోలీ పండుగ శుభాకాంక్షలండి. ప్రతి మాసానికి ఒక ప్రత్యేకత ఉంటుందండి, అలాగే ఈ మార్చి నెల కూడా ఎంతో ప్రత్యేకమైనది. ఈ మార్చి నెలలో మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారు. శివుడు లింగాకారంలో ఉద్భవించిన రోజండి ఇది. ఈ రోజు చాలా పవిత్రమైన రోజు. ఈ రోజున అందరూ తప్పకుండా పూజ చేయాలండి. మహాశివరాత్రికి సంబంధించిన వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయండి. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తానండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. ఇప్పుడు మనం ఈ మార్చి నెలలో వచ్చే మంచి ముహూర్తాల గురించి తెలుసుకుందాం. మార్చి 1 నుండి 10 వరకు మాఘమాసం అండి. మార్చి 11 నుండి పాల్గుణ మాసము ప్రారంభమవుతుంది. అయితే ఈ మార్చి నెలలో వివాహానికి గృహ ప్రవేశానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. ముందుగా మార్చి 1 శుక్రవారము షష్ఠి తిథి స్వాతి నక్షత్రం అండి. ఈరోజు మంచి రోజే అండి. తర్వాత మార్చి 2 శనివారము సప్తమి తిథి విశాఖ నక్షత్రం అండి. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈరోజు వివాహానికి గృహ ప్రవేశానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఈ 2 రోజులలో అన్నప్రాసన, శ్రీమంతం, బారసాల, అద్దె ఇల్లు మారడానికి, ఉద్యోగంలో చేరడానికి, రిజిస్ట్రేషన్లకి, డెలివరీ చేసుకోవడానికి, నూతన వాహనాలు కొనుగోలు చేయుటకు, నూతన గృహాన్ని ఆరంభించడానికి, పెళ్లి చూపులకి, విగ్రహ ప్రతిష్టలకి, ఇలా ఎలాంటి పనులు చేసుకోవడానికైనా ఈ 2 రోజులైతే చాలా మంచి రోజులండి. తర్వాత మార్చి 3 ఆదివారము అష్టమి తిథి అనురాధ నక్షత్రం అండి. ఈరోజు వివాహానికి గృహ ప్రవేశానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత మార్చి 4 సోమవారము నవమి తిథి జ్యేష్ఠ నక్షత్రం అండి. ఈరోజు గృహ ప్రవేశానికి శుభముహూర్తం అయితే ఉందండి, వివాహానికి మాత్రం లేదు. తర్వాత మార్చి 5 మంగళవారము దశమి తిథి మూలా నక్షత్రం అండి. ఈరోజు మంచి రోజే అండి. ఈరోజు డెలివరీ చేసుకోవడానికైతే అనుకూలమైన రోజు కాదండి, మిగతా పనులు చేసుకోవడానికైతే చాలా అనుకూలమైన రోజు. తర్వాత మార్చి 6 బుధవారము ఏకాదశి తిథి పూర్వాషాఢ నక్షత్రం అండి. ఈరోజు విజయ ఏకాదశిని జరుపుకుంటారు. ఈరోజు వివాహానికి గృహ ప్రవేశానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఈరోజు చాలా మంచి రోజండి. ఈ రోజున మనం ఏ పని మొదలుపెట్టినా కూడా ఆ పనిలో తప్పకుండా విజయం కలుగుతుందండి. తర్వాత మార్చి 7 గురువారము ద్వాదశి తిథి ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈరోజు మంచి రోజయండి. ఈ మార్చి 5, 6, 7 ఈ 3 రోజులలో అన్నప్రాసన, శ్రీమంతం, బారసాల, అద్దె ఇల్లు మారడానికి, ఉద్యోగంలో చేరడానికి, నూతన గృహాన్ని ఆరంభించడానికి, రిజిస్ట్రేషన్లకి, చెవులు కుట్టించుటకు, అక్షరాభ్యాసం చేసుకోవడానికి, పెళ్లి చూపులకి, వ్యాపారం ప్రారంభించడానికి, బోరింగ్ వేయడానికి, విగ్రహ ప్రతిష్టలకి, ఇలా చాలా అంటే చాలా అనుకూలమైన రోజులండి ఇవి. తర్వాత మార్చి 8 శుక్రవారము త్రయోదశి తిథి శ్రవణ నక్షత్రం అండి. ఈరోజు మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారు. ఈ రోజున శివుడు లింగాకారంలో ఉద్భవించాడని పురాణాలు మనకు చెబుతున్నాయండి. ఈరోజు చాలా పరమ పవిత్రమైన రోజండి. ఈరోజు తప్పకుండా అందరూ పూజ చేయాలి. శివరాత్రి రోజు పూజ ఎలా చేయాలి, ఉపవాసం ఎలా ఉండాలి, జాగరణ ఎలా చేయాలి అనే వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయండి. లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. అంతేకాకుండా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవంను జరుపుకుంటారు. తర్వాత మార్చి 9 శనివారము చతుర్దశి తిథి ధనిష్ట నక్షత్రం అండి. ఈరోజు శతభిష నక్షత్రం కూడా
ఈ రెండు నక్షత్రాలు ఒకే రోజు కలిసి వచ్చాయండి. తర్వాత మార్చి 10 ఆదివారము అమావాస్య తిథి పూర్వభద్ర నక్షత్రం అండి. ఈ రెండు రోజులలో చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలమైన రోజులండి. తర్వాత మార్చి 11 సోమవారము పాడ్యమితిది ఉత్తరాభద్ర నక్షత్రం అండి. ఈ రోజు నుండే ఫాల్గుణ మాసము ప్రారంభమవుతుంది. ఫాల్గుణ మాసము కూడా శుభముహూర్తాలకి మంచి మాసమే అండి. తర్వాత మార్చి 12 మంగళవారము విద్యాతిథి రేవతి నక్షత్రం అండి. ఈ రోజు మంచి రోజే అండి. ఈ రోజు వివాహానికి శుభముహూర్తాలైతే ఉన్నాయండి. తర్వాత మార్చి 13 బుధవారము తదియాతిథి అశ్వి నక్షత్రం అండి. ఈ రోజు కూడా మంచి రోజే అండి. ఈ మార్చి 12 విద్య, మార్చి 13 తదియ, ఈ రెండు రోజులలో అన్నప్రాసన, శ్రీమంతం, బారసాల, అద్దె ఇల్లు మారడానికి, ఉద్యోగంలో చేరడానికి, నూతన గృహాన్ని ఆరంభించడానికి, రిజిస్ట్రేషన్లకి, చెవులు కుట్టించుటకు, అక్షరాభ్యాసం చేసుకోవడానికి, పెళ్లి చూపులకి, వ్యాపారం ప్రారంభించడానికి, బోరింగ్ వేయడానికి, విగ్రహ ప్రతిష్టలు చేసుకోవడానికి చాలా అంటే చాలా అనుకూలమైన రోజులండి. ఈ మార్చి 13 వివాహానికి, గృహప్రవేశానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత మార్చి 14 గురువారము చవితి తిథి పంచమి తిథులు రెండు ఒకే రోజు కలిసి వచ్చాయండి. ఈ రోజు భరణి నక్షత్రం అండి. తర్వాత మార్చి 15 శుక్రవారము షష్ఠి తిథి కృత్తిక నక్షత్రం అండి. ఈ రోజు కూడా మంచి రోజే అండి. ఈ రోజు వివాహానికి, గృహప్రవేశానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత మార్చి 16 శనివారము సప్తమి తిథి రోహిణి నక్షత్రం అండి. ఈ రోజు వివాహానికి, గృహప్రవేశానికి శుభముహూర్తాలు ఉన్నాయండి. ఈ మార్చి 15, 16 ఈ రెండు రోజులలో అన్నప్రాసన, శ్రీమంతం, బారసాల, అద్దె ఇల్లు మారడానికి, ఉద్యోగంలో చేరడానికి, నూతన గృహాన్ని ఆరంభించడానికి, రిజిస్ట్రేషన్లకి, చెవులు కుట్టించుటకు, అక్షరాభ్యాసం చేసుకోవడానికి, పెళ్లి చూపులకి, వ్యాపారం ప్రారంభించడానికి, నూతన వాహనాలు కొనుగోలు చేయుటకు, నూతన గృహాన్ని ఆరంభించడానికి, బోరింగ్ వేయడానికి ఈ రెండు రోజులైతే చాలా అనుకూలమైన రోజులండి. తర్వాత మార్చి 17 ఆదివారము అష్టమి తిథి మృగశిర నక్షత్రం అండి. ఈ రోజు వివాహానికి, గృహప్రవేశానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత మార్చి 18 సోమవారము నవమి తిథి ఆరుద్ర నక్షత్రం అండి. ఈ రోజు ఎలాంటి పనులు చేయడానికి అనుకూలమైన రోజు అయితే కాదండి. తర్వాత మార్చి 19 మంగళవారము దశమి తిథి పునర్వసు నక్షత్రం అండి. ఈ రోజు మంచి రోజే అండి. తర్వాత మార్చి 20 బుధవారము ఏకాదశి తిథి పుష్యమి నక్షత్రం అండి. ఈ రోజు అమలక ఏకాదశి పండగని జరుపుకుంటారు. ఈ రోజు వివాహానికి, గృహప్రవేశానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత మార్చి 21 గురువారము ద్వాదశి తిథి అశ్లేష నక్షత్రం అండి. ఈ రోజు శ్రీ నరసింహ ద్వాదశిని జరుపుకుంటారు. ఈ రోజు గృహప్రవేశానికైతే శుభముహూర్తం ఉందండి. ఈ మార్చి 19, 20, 21 ఈ మూడు రోజులలో అన్నప్రాసన, శ్రీమంతం, బారసాల, అద్దె ఇల్లు మారడానికి, ఉద్యోగంలో చేరడానికి, నూతన గృహాన్ని ఆరంభించడానికి, రిజిస్ట్రేషన్లకి, చెవులు కుట్టించుటకు, అక్షరాభ్యాసం చేసుకోవడానికి, పెళ్లి చూపులకి, వ్యాపారం ప్రారంభించడానికి, డెలివరీలు చేసుకోవడానికి చాలా అంటే చాలా అనుకూలమైన రోజులండి. తర్వాత మార్చి 22 శుక్రవారము త్రయోదశి తిథి మక నక్షత్రం అండి. ఈ రోజు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలమైన రోజండి. తర్వాత మార్చి 23 శనివారము త్రయోదశి తిథి పుబ్బ నక్షత్రం ఈ రోజు పూర్తిగా ఉంటుందండి. ఈ రోజు శని త్రయోదశి పండగని జరుపుకుంటారు. శని దోషాలు తొలగిపోవాలంటే ఈ రోజున తప్పకుండా శనీశ్వరుని పూజించాలండి. తర్వాత మార్చి 24 ఆదివారము చతుర్దశి తిథి పుబ్బ నక్షత్రం అండి. ఈ రోజున కాముణ్ణి దహనం చేస్తారు, చోటి ఓలి పండుగను జరుపుకుంటారండి. తర్వాత మార్చి 25 సోమవారము పౌర్ణమి తిథి ఉత్తర నక్షత్రం అండి. ఈ రోజు ఓలీ పండుగను జరుపుకుంటారు. ఈ రోజు వసంతోత్సవమును కూడా జరుపుకుంటారండి. ఈ రోజైతే చాలా మంచి రోజండి. ఓలీకి సంబంధించిన వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. తర్వాత మార్చి 26 మంగళవారము పాడ్యమి తిథి అస్త నక్షత్రం అండి. ఈ రోజు మంచి రోజే అండి. ఈ రోజు వ్యవసాయ పనులు చేసుకోవడానికి అనుకూలమైన రోజులండి.
తర్వాత మార్చి 27 బుధవారము విద్యాతిథి చిత్తా నక్షత్రం అండి. ఈరోజు మంచి రోజే అండి. ఈరోజు వివాహానికి గృహ ప్రవేశానికి శుభముహూర్తాలైతే ఉన్నాయండి. తర్వాత మార్చి 28 గురువారము తదియాతిథి స్వాతి నక్షత్రం అండి. ఈరోజు సంకటహర చతుర్థి పండుగను జరుపుకుంటారు. ఈరోజు గృహ ప్రవేశానికి మాత్రమే శుభముహూర్తం ఉందండి. ఈ 2 రోజులైతే మంచి రోజులే అండి. ఈ రోజులలో అన్నప్రాసన, శ్రీమంతం, వారసాల, అద్దె ఇల్లు మారడానికి, ఉద్యోగంలో చేరడానికి, నూతన గృహాన్ని ఆరంభించడానికి, రిజిస్ట్రేషన్లకి, చెవులు కుట్టించుటకు, అక్షరాభ్యాసం చేసుకోవడానికి, పెళ్లి చూపులకి, వ్యాపారం ప్రారంభించడానికి, బోరింగ్ వేయడానికి, విగ్రహ ప్రతిష్టలకి చాలా అంటే చాలా అనుకూలమైన రోజులండి. తర్వాత మార్చి 29 శుక్రవారము చవితి తిథి విశాఖ నక్షత్రం అండి. ఈరోజు వివాహానికి శుభముహూర్తం ఉందండి. ఈరోజు మంచి రోజే అండి. ఈరోజు గుడ్ ఫ్రైడేని జరుపుకుంటారు. తర్వాత మార్చి 30 శనివారము పంచమి తిథి అనురాధ నక్షత్రం అండి. ఈరోజు మంచి రోజే అండి. ఈరోజు వివాహానికి గృహ ప్రవేశానికి శుభముహూర్తాలైతే ఉన్నాయండి. తర్వాత మార్చి 31 ఆదివారము షష్ఠి తిథి జ్యేష్ఠ నక్షత్రం అండి. ఈరోజు వివాహానికి మాత్రమే శుభముహూర్తం ఉందండి. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈ మార్చి 30, 31 ఈ 2 రోజులలో అన్నప్రాసన, శ్రీమంతం, బారసాల, అద్దె ఇల్లు మారడానికి, ఉద్యోగంలో చేరడానికి, నూతన గృహాన్ని ఆరంభించడానికి, రిజిస్ట్రేషన్లకి, చెవులు కుట్టించుటకు, అక్షరాభ్యాసం చేసుకోవడానికి, పెళ్లి చూపులకి, వ్యాపారం ప్రారంభించడానికి, విగ్రహ ప్రతిష్టలకి ఈ 2 రోజులైతే చాలా మంచి రోజులండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఈ 2024 సంవత్సరంలో మార్చి నెలలో వచ్చే మంచి రోజులు, శుభముహూర్తాల గురించి తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ మార్చి నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏంటో తెలుసుకుందాం. మార్చి 6 బుధవారం విజయ ఏకాదశిని పండుగని జరుపుకుంటారు. మార్చి 8 శుక్రవారం రోజున మహాశివరాత్రి పండుగ అండి. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మార్చి 13 బుధవారము రంజాన్ దీక్ష ఆరంభమవుతుందండి. మార్చి 20 బుధవారము అమలక ఏకాదశి పండుగను జరుపుకుంటారు. మార్చి 21 గురువారము శ్రీ నరసింహ ద్వాదశి పండుగని జరుపుకుంటారండి. మార్చి 22 శుక్రవారము ప్రదోషార్వతం. మార్చి 24 ఆదివారము కామదహనము చోటి ఓలి. మార్చి 25 సోమవారము హోలీ పండుగ అండి, వసంతోత్సవం. మార్చి 28 గురువారము సంకటహర చతుర్థి. మార్చి 29 శుక్రవారము గుడ్ ఫ్రైడే. ఫ్రెండ్స్, ఈ 2024 సంవత్సరంలో మార్చి నెలలో వచ్చే మంచి రోజులు, శుభముహూర్తాలు, ముఖ్యమైన పండుగలేంటో తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.